నమస్కారం రేపటి ఆశల వారధి యువకు స్వాగతం మొబైల్ ప్రస్తుతం ప్రతి మనిషి సర్వస్వం ఇదే వాట్సాప్ లో మెసేజ్లు ఇన్స్టాలో పోస్టులు పెడితేనే సమాజంలో ఉన్నట్టు లెక్క బ్యాంకు పేమెంట్స్ అయినా ఆఫీస్ పనులైనా అంతా ఫోన్లోనే జరిగిపోతున్నాయి కొద్దిసేపు ఆన్లైన్లో లేకపోతే ప్రపంచంతో సంబంధం లేదేమో అన్న భావన జనాల్లో కలుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మొబైల్ ఫోన్ను జాగ్రత్తగా యూజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఫోన్లో యాప్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సైబర్ క్రైమ్కు ఆమడ దూరంలో ఉండొచ్చు అంటున్న సైబర్ నిపుణులు సాయి సతీష్తో ప్రత్యేక ముఖాముఖి స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఒక వస్తువుగా మారిపోయింది చిన్నపిల్లలు సైతం గూగుల్ ప్లే నుంచి వివిధ రకాల యాప్లకు డౌన్లోడ్ చేస్తూనే ఉంటారు మరొకవైపు వ్యాపార రంగం సంబంధించిన వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి యాప్లని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు అసలు ఎటువంటి యాప్లని డౌన్లోడ్ చేయాలి ఏ విధంగా వాటిని గుర్తించాలి అని తెలిపేందుకు మనతోటి సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయి సతీష్ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ తమకు అవసరమైనటువంటి యాప్ల్ని డౌన్లోడ్ చేసుకోవటం ఇప్పుడు చాలా మామూలు అయిపోయింది యాప్లు డౌన్లోడ్ చేసేటప్పుడు డేటా చోరీ జరుగుతుందా జరిగితే ఎలా జరుగుతుంది చాలా అప్లికేషన్స్ లో డేటా చౌర్యమైన జరుగుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ప్లే స్టోర్ లో నుంచి కానీ లేకపోతే రకరకాల వెబ్సైట్ లో నుంచి ఈ ఏపీకేస్ అంటే ఎగ్జిక్యూటబుల్స్ అప్లికేషన్ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ యొక్క ఎగ్జిక్యూటబుల్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లే స్టోర్ లో నుంచి కాకుండా బయట నుంచి ఏదైనా డౌన్లోడ్ చేశారనుకోండి దాంట్లో గూగుల్ వాళ్ళు ప్రాపర్ గా వాలిడేట్ చేయరు దాన్ని ఈవెన్ గూగుల్ ప్లే స్టోర్ లో కూడా మిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఈ మిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ లో ఎన్ని అప్లికేషన్స్ డేటా చౌర్యం చేస్తున్నాయన్నది గూగుల్ వాళ్ళకు కూడా తెలియదు మనం ప్రతిసారి వింటూనే ఉంటాం గూగుల్ వాళ్ళు 26 అప్లికేషన్స్ బ్యాన్ చేశాయి 10 అప్లికేషన్స్ బ్యాన్ చేస్తున్నాయి కరెక్ట్ గా పోయిన వారం 26 అప్లికేషన్స్ బ్యాన్ చేసింది క్యామ్ స్కానర్ లాంటి పేర్లతోటి అలాగే ప్రో స్కానర్ బయోమెట్రిక్ ప్రొజెక్టర్ ఇలా రకరకాల పేర్లతోటి ఆక్సిమీటర్ పల్స్ మీటర్ హార్ట్ బీట్ మానిటర్ ఇలాంటి రకరకాల పేర్లతోటి డేటా చౌర్యం చేసే అప్లికేషన్స్ మనకి ప్లే స్టోర్ లోనే కనిపిస్తుంటాయి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా వస్తుంటాయి ఈ మెసేజ్ ఒక 10 మందికి పంపించండి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ల్యాప్టాప్స్ ఇస్తున్నారనో లేకపోతే ఒక స్కాలర్షిప్ వస్తుందనో ఇలాంటి మెసేజ్ కూడా వస్తుంటాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అమౌంట్ రిఫండ్ చేస్తున్నారు ఈ ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి అని ఒక లింక్ వస్తుంది మనం పొరపాటున అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే కొన్ని రకాల పర్మిషన్స్ అడుగుతుంది ఒకసారి ఆ పర్మిషన్స్ గ్రాంట్ చేస్తే మొత్తం మన మొబైల్ లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా అది వాళ్ళ సర్వర్ కి డంప్ చేసుకోవడం కానీ మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఇలా ఒక అప్లికేషన్ మాత్రమే కాదండి ప్లే స్టోర్ లో ఉన్న అప్లికేషన్స్ చేస్తుంటాయి మనం విడిగా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ లో కూడా ఇలా డేటా చౌర్యం అనేది చాలా కామన్ గా జరుగుతుంది ఈ రోజుల్లో యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అసలు దేని ద్వారా వాళ్ళు హ్యాకింగ్ చేస్తారు దానికి ఏదైనా మాల్వేర్స్ ఏమన్నా పంపిస్తూ ఉంటారా లేకపోతే లాగరిథమ్స్ లాంటి ఏమన్నా ఇస్తూ ఉంటారా అంటే ఎట్లాగా ఈ హ్యాకింగ్ జరుగుతుంది ఈ అప్లికేషన్స్ లో బై డిఫాల్ట్ కొన్ని రకాల మాల్వేర్స్ ఉంటాయి మాల్వేర్ అంటే ఎనీ ప్రోగ్రామ్ విచ్ హార్మ్స్ యువర్ కంప్యూటర్ కెన్ బి కాల్డ్ యాస్ మాల్వేర్ ఈ అప్లికేషన్స్ లో చాలా వరకు మాల్వేర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని బ్యాంక్ వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒక ఓటీపీ మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ ఈ మాల్వేర్స్ ఏం చేస్తాయంటే మనం ఎప్పుడైనా ఈ మాల్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ని కానీ ఆన్లైన్ లో ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ యూజ్ చేసి మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం అనుకోండి మన పాస్వర్డ్ ని మన ఓటీపీని క్యాప్చర్ చేసి అమౌంట్ తీసేసే అవకాశాలు ఉంటాయి అలాగే మనం కొన్ని రకాల వెబ్సైట్ లో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం మన బ్రౌజర్ కి యాడ్ ఆన్ గా యాడ్ అయిపోయి ఆ మొత్తం క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ని కూడా క్యాప్చర్ చేసే సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట ఇలా రకరకాల మాల్వేర్స్ మొబైల్ లోను ల్యాప్టాప్స్ లోను ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూడండి ఏదైనా ఒక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అది ఎస్ఎంఎస్ పర్మిషన్ కనుక తీసుకుంటుంది అనుకోండి ఇమీడియట్లీ ఆ అప్లికేషన్ కి ఆ పర్మిషన్ ఇవ్వద్దు ఎందుకంటే యూపీఐ అన్నది ఒకటి ఉంటుంది ఈ యూపీఐ అప్లికేషన్స్ ఉన్నాయి చూసారా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఇవి అసలు ఎలాగ యాక్టివేట్ చేసుకుంటాయి అంటే మన మొబైల్ లో నుంచి ఒక యూనిక్ కోడ్ కనుక ఆ బ్యాంక్ సర్వర్ పంపిస్తే ఆటోమేటిక్ గా ఈ యూపీఐ యాక్టివేట్ అవుతుంది అనమాట సో ఈ ఎస్ఎంఎస్ పర్మిషన్ తీసుకున్న అప్లికేషన్స్ ఆటోమేటిక్ గా మన క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కానీ మన ఆటోమేటిక్ గా ఎస్ఎంఎస్ పంపించడం కానీ చేస్తూ ఉంటాయి అసలు ఫేక్ యాప్ల్ని ఏ విధంగా గుర్తించవచ్చు దానికి వీలు ఉంటుందా గుర్తిస్తే ఏ విధంగా జాగ్రత్త పడాలి ప్రతి ఒక్కటి కూడా మనం ట్రస్ట్ చేయలేం అది కొన్ని రోజులు మనకి ట్రస్టెడ్ అప్లికేషన్ గానే కనిపించవచ్చు కానీ ఆ అప్లికేషన్ అన్నది మేబీ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఒక రాంగ్ యాక్టివిటీ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్ డజంట్ మీన్ ట్రస్ట్ వర్తి ఇది ఒక నా కొటేషన్స్ అనమాట ఈ కొటేషన్ లో ఏంటంటే మీరు 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్న ఒక అప్లికేషన్ కాల్డ్ క్యామ్ స్కానర్ 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి దానికి అయినప్పటికీ కూడా దాన్ని ఒక మాల్వేర్ గా
క్యాస్పర్స్కి అని ఒక యాంటీవైరస్ వాళ్ళు దాన్ని ఒక మాల్వేర్గా చెప్పారు. ఎందుకంటే క్యామ్ స్కానర్కి మనం 24 hours 365 days కెమెరా పర్మిషన్ ఇచ్చేస్తాం, అది ఏం చేస్తుందో మనకు తెలియదు. సో ఆ టైంలో అది ఆ అప్లికేషన్స్ అన్నది మన మొబైల్లో మనకే తెలియకుండా క్యామ్ లైవ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు, దాదాపుగా ఇలాంటివి కొన్ని వేల కొద్ది అప్లికేషన్స్ మన మొబైల్లో కూర్చొని మనం చేసే యాక్టివిటీ మొత్తాన్ని కూడా వాళ్ళ సర్వర్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. కానీ మనం ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కొంతవరకు మనకి గూగుల్ వాళ్ళు కొంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఏం ఆప్షన్ అంటే ఈ అప్లికేషన్ ఎలాంటి పర్మిషన్స్ తీసుకుంటుంది, ఎలాంటి డేటా కలెక్ట్ చేసుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూపిస్తారు. మెసేజెస్ తీసుకుంటారా, లొకేషన్స్ తీసుకుంటారా, ఈ ఇన్ఫర్మేషన్ అంటే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగానే ఈ పర్మిషన్స్ అన్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ పర్మిషన్స్లో ఇవన్నీ కూడా క్రూషియల్ పర్మిషన్స్, ఎస్ఎంఎస్ కానీ లొకేషన్ కానీ, ఇవి క్రూషియల్. కొన్ని పర్మిషన్స్ నేను మీకు చెప్తాను కాసేపట్లో. ఈ పర్మిషన్స్ ఎవరు తీసుకుంటున్నా, ఆ పర్మిషన్ అన్నది వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారో కూడా చెప్తారు. అంటే వాళ్ళు మేబీ ఆ డేటాని థర్డ్ పార్టీ అప్లికేషన్స్కి అమ్మేసే అవకాశాలు ఉంటాయి, లేదా వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ డేటా సేఫ్టీ అనే ట్యాబ్లో నుంచి మనం ఆ అప్లికేషన్ డీటెయిల్స్ చూడాలి. థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి అసలు మీరు డౌన్లోడ్ చేయొద్దు. ఈ డేటా చోరీ జరిగిన తర్వాత ఎటువంటి నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఈ డేటాని ఏ విధంగా వినియోగించే అవకాశం ఉంటుంది? హ్యాకర్లు ఒకసారి మన డేటాని థెఫ్ట్ చేశాక ఆ డేటాని యూజ్ చేసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి, లేదా మన చాట్ కాన్వర్జేషన్స్ని వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు తీసుకునే అవకాశాలు ఉంటాయి, లేదా మన దాంట్లో అన్నెసరీ యాడ్స్ పాపప్ చేస్తూ మన మొబైల్లోనే, మన మొబైల్ నార్మల్గా పక్కన పెట్టి ఉంచుతాం కానీ అన్నెసరీ యాడ్స్ అనేది పాపప్ చేస్తూ డబ్బులు సంపాదించే అవకాశాలు ఉంటాయి, లేదా క్రిప్టో మైనింగ్గా యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి మాల్వేర్ ఇన్స్టాల్ అయిందా మొత్తం మన మొబైల్ కంట్రోల్ కూడా హ్యాకర్కి వెళ్ళిపోతుంది. సో హ్యాకర్ ఏ రకంగా అయినా వాడచ్చు. మీ లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు కెమెరాతోటి, ఎస్ఎంఎస్లు చదవచ్చు, వాట్సాప్ డేటా తీసుకోవచ్చు నోటిఫికేషన్స్ నుంచి, టెలిగ్రామ్, మీరు ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మాల్వేర్కి స్టోరేజ్ పర్మిషన్ ఉంటే మీరు తీసుకున్న ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ కూడా సెల్ చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వాట్సాప్లో మెసేజెస్ అన్నవి ఎన్క్రిప్టెడ్ డేటాబేస్లో, కానీ ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ వీడియోస్ కానీ ఏవి కూడా ఎన్క్రిప్టెడ్ కాదు. ఎప్పుడైతే మన దాంట్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయిందో ఆటోమేటిక్గా వీటి మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు ముందుగానే ఇలాంటి అప్లికేషన్స్కి దూరంగా ఉండాలి. డౌన్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏ విధంగా యాప్ని పరిశీలించాల్సిన అవసరం? ఒక ఇది క్లైమ్ చేస్తున్నాము అనే అప్లికేషన్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి, లేకపోతే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి దిస్ ఇస్ డైరెక్ట్లీ ఫ్రమ్ సో అండ్ సో బ్యాంక్ అని చెప్పి ఇలాంటి మనకు మెసేజెస్ వచ్చిన వెంటనే ఎప్పుడు కూడా లింక్ మీద మనం క్లిక్ చేయకూడదు. వాటిల్లో స్పైవేర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ జాగ్రత్త మనం తీసుకోవాలంటే ప్లేస్టోర్లో నుంచి తప్ప ఇంకా ఎక్కడి నుంచి మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు. అంటే వాట్సాప్ నుంచి కానీ లేదా ఎస్ఎంఎస్ నుంచి వచ్చే లింక్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోకూడదు. పాయింట్ నెంబర్ 2, ఇందాక చెప్పినట్టు ప్లేస్టోర్లో కూడా మాల్వేర్స్ ఉంటాయి. సో కనిపించే ప్రతి అప్లికేషన్ కూడా ప్లేస్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోకూడదు. అది ఇంపార్టెంటా కాదా మనం చెక్ చేసుకోవాలి. అది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటేనే మనం అది డౌన్లోడ్ చేసుకోవాలి. సరదాగా గేమ్స్ ఆడటానికో, సరదాగా టెంపరీగా డౌన్లోడ్ చేసుకోవటానికో మనం కనుక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అప్పటిదాకా మీ మొబైల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు కాపీ చేసుకునే అవకాశాలు ఉంటాయి.